నీవనుకుంటున్నా నా ద్వారానే జరుగుతుంది. నేను వెళ్తేనే, వెళ్ళకపోతే ఏమీ లేదు. నేను పాడితేనే, పాడకపోతే ఏమీ లేదు. నేను చెప్తేనే, చెప్పకపోతే ఏమీ లేదనుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు నా ప్రభువుకి లక్షల మంది కోట్ల మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు నా ప్రభువుకి లక్షల మంది కోట్ల మంది ఉన్నారు. ఎవరు లేకపోతే ఎవరు స్తుతిస్తారట దేవుణ్ణి? ఎవరు స్తుతిస్తారటండి? రాళ్ళు స్తుతిస్తాయంట. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఎక్కడమ్మా, ఎక్కడున్నారు? రాళ్ళు స్తుతించడం ఎక్కడున్నారు? అంటే మారు మనసు పొందిన నీవు స్తుతించకపోతే, రక్షణ పొందిన నీవు స్తుతించకపోతే, బాప్తిసం పొందిన నీవు స్తుతించకపోతే, అనేక మంది అన్యుల కుటుంబాల్లో దేవుడు మేలు చేస్తా ఉన్నాడు, వాళ్ళు స్తుతించట్లేదా అండి? ప్రభువుని నమ్మకుండా దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు లేరా? ప్రభువుని అంగీకరించకుండా దేవుణ్ణి గణపరిచేవాళ్ళు లేరా? మీ దేవుడు గొప్పోడని చెప్పేవాళ్ళు లేరా? ఎవరా రాళ్ళు అంటే ఆళ్ళే అండి. రాళ్ళు ఆళ్ళే, రాళ్ళు స్తుతిస్తా ఉన్నాయి. తన రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలు తను స్తుతించకపోతే, ఆ రక్తం ఇవ్వకుండా అన్యులుగా బ్రతుకుతున్నటువంటి ఈరోజు అనేక మంది ప్రభువుని రహస్య క్రైస్తవులుగా, ప్రభువుని అభిమానించేవాళ్ళు, ప్రభువుని ఆరాధించేవాళ్ళు అంటే అనేక వేల మంది లక్షల మంది ఉన్నారు. అంటే నీవు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి, నీవు అంగీకరించకపోతే రాళ్ళు ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉంటాయి. నా ప్రభువుకి లోటేం లేదు, నా ప్రభువుకి ఏ మాత్రం కూడా సిగ్గుపడే పని లేదు. సిగ్గుపడవలసింది మనము. మన పాపముకే, మన శాపముకే అంటే మన భారం అంతా ఆయన మీద వేసి మనం ఈరోజు ప్రశాంతంగా బ్రతుకుతా ఉన్నాం. ఆయన శిక్ష అనుభవించాడు, తిరిగి మన కోసం లేచాడు. ఆయన అనేక మందికి వెల్లడి పరచవలసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం.